नेल्लूर जिल्ला कावली आरटीसी बस स्टैंड आवरण लोनी एपी पीटीडी एंप्लॉयीज यूनियन असोसिएशन आध्वर्यम लो वैक्सीनेशन प्रक्रिया प्रारंभमैंदी। ई वैक्सीनेशन कोसम आरटीसी उद्योगुलु पेद्द संख्यलो हाजरै टीका वेयिंचुकुन्नारु। అనంతరం ఎంపీటీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత దౌలూరి జాన్సన్ మాట్లాడుతూ, గతంలో తన తండ్రి ఆర్టీసీలో పనిచేశారని, తండ్రి బాటలో తను కూడా నడుచుకుంటానని అన్నారు. నెల్లూరు జిల్లా డీఎంహెచ్ఓ ఎం రాజలక్ష్మి ఆదేశాల మేరకు కావలిలోని ఆర్టీసీ కార్యాలయంలో నేటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. నిత్యం ప్రజలతో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు ఆర్టీసీ సభ్యులని, వారికి వ్యాక్సినేషన్ చేయించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలు నన్ను ఎన్నుకున్నా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన సాయి శక్తుల ప్రజల కోసం ఆర్టీసీ కోసం కృషి చేస్తామని అన్నారు. ఇక్కడ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. దీనికి మరి ఆర్డీఓ గారు, డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ ఎంహెచ్ఓ గారు, మరి మా యూనియన్ నాయకులందరూ కూడా ఇంకా శ్రమించి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా సీనియర్ వాళ్ళు ఉండమని చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషమైన నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా మా నాన్న కూడా ఆర్టీసీలో పనిచేశాడు, నేను కూడా గతంలో చేశాను. నేను ఒక కుటుంబ సభ్యులకు కానీ ఒక ఆరోగ్య పరిస్థితుల్లో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా నేను అదే విధంగా ఫీల్ అయ్యాను. ఈరోజు వ్యాక్సిన్ విషయం టికెట్లు ఇవ్వటం కానీ ఇవన్నీ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ముందు మనకి ప్రజలకి సేవ చేసే ఒక వాళ్ళకి ముందు వ్యాక్సిన్ ఇవ్వటం అనేది అది అవసరమని ఈరోజు మేము మన డిఎం గారిని అడిగాము. మేము డిఎం గారు డిఎంహెచ్ఓ జిల్లా ఆమె అడగడం జరిగింది. ఆమె ఆర్డీఓ గారికి కానీ మా అందరికి కానీ అదేవిధంగా కార్యదర్శి శ్రీనివాసులు దీనికి పూనుకొని ఈ విషయమే మా ఎంప్లాయీస్కి అందరికీ మేము అందరికి చేయాల్సిన న్యాయం ఇది ఖచ్చితంగా చెయ్యాలా. మేము బాగుంటేనే అందరూ బాగుంటారు. ఎందుకంటే మేము ఒకళ్ళ కాడికి మళ్ళీ ఇంకొకళ్ళ కాడికి మళ్ళీ పోయేవాళ్ళం. మేము మా ద్వారా ఇటువంటి ఇబ్బందులు జరగకూడదు అని ఒక మా యూనియన్ నాయకుడు శ్రీనివాసులు దాన్ని ఒక పట్టుబట్టి దాన్ని డిఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఈ విధంగా కార్యక్రమం అంతా కూడా చేయటం అనేది ఒక మంచి ఉద్దేశం జరిగింది. ఇంకా నన్ను అధ్యక్షులుగా పెట్టుకున్నారు కాబట్టి నేను ఇంకా ఆర్టీసీ కార్మికులకి యా వంతు ఏదైనా సరే వాళ్ళ కష్టాలైనా ఏదైనా సరే ఏ విషయమైనా ఎందుకు నేను ఎంప్లాయీగా ఉన్నాను, నా ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళకి ఎంతవరకు